రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి నిల్వ ఉంచేందుకు గోదాము ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్ లాట్కర్ అన్నారు. స్థానిక జగతిల మెట్ట సమీపంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ పనులను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. జగనన్న కాలనీ లేఅవుట్ విస్తీర్ణం, గృహ నిర్మాణాలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి, అన్ని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహ నిర్మాణాలకు ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక, ఐరన్, సిమెంట్ నిల్వ చేసుకునేందుకు కాలనీ వద్ద గుడౌన్ ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ టి వేణుగోపాల్ ను సూచించారు. ఇసుక విషయమై భూగర్భ గనుల శాఖ ఏడీ రాజ్ కుమార్ ను ప్రశ్నించగా, అందుబాటులో ఉన్న రిచ్ ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు ఆన్లైన్ లో లబ్ధిదారులు వివరాలు నమోదు ప్రక్రియ జరుగుతుందని, 2 రోజుల్లో సంబంధిత డిజిటల్ అసిస్టెంట్లకు కూపన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు నీటి వసతి కల్పించేందుకు నియోజకవర్గంలో అన్ని జగనన్న కాలనీల్లో లేఅవుట్లు, త్యాగునీటి బోర్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తేగా, వెంటనే ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఏ ఈశ్వరరావును ఆదేశించారు. సొంత భూమి, భూ పట్టా కలిగి ప్రభుత్వానికి భూమి ఇచ్చిన లబ్ధిదారులకు ల్యాండ్ పర్చేస్ సర్టిఫికెట్ అందివ్వాలని తహసీల్దార్ గణపతిని ఆదేశించారు. వచ్చేది వర్షాకాలం అయినందున జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఏపీఓ ప్రసాద్ ను సూచించారు. అనంతరం కాలనీలో కలెక్టర్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. అంతకుముందు నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. మేస్త్రులతో మాట్లాడుతూ నాణ్యత లోపం లేకుండా నిర్మాణాలు చేపట్టాలని అన్నారు.